తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రద్దు చేసిన పింఛన్లు ఇవ్వాలని మరియు గతంలో పింఛన్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీడీపీ నాయకులు ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ బొమ్మలపాటి రమేష్ మరియు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసేసిన పెన్షన్లు వెంటనే, తీసేసిన పెన్షన్లు వెంటనే, తీసేసిన పెన్షన్లు వెంటనే. పేదలకు పెన్షన్లు, పేదలకు పెన్షన్లు, పేదలకు పెన్షన్లు, పేదలకు రేషన్ కార్డులు, పేదలకు రేషన్ కార్డులు, పేదలకు పెన్షన్లు, పేదలకు రేషన్ కార్డులు. పేదలకు రేషన్ కార్డులు. ఈరోజు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మదనపల్లె ఇన్ఛార్జ్ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లిలో ఈ పింఛన్లు తీసేసిన దానివల్ల ఇండి వారిని కలవడం జరుగుతుంది. 200 రూపాయలున్న పింఛను 2000 రూపాయలు చేసేటువంటి ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెడ్డి నువ్వేం చెప్పావు, అధికారం లేక రాగానే 3000 చేస్తా 4000 చేస్తా అన్నావు. ఏం చేశావు నువ్వు? ప్రమాణ స్వీకారం చేసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా, 2.5 సంవత్సరం అవుతున్నా కూడా 250 రూపాయలు పెంచలేని దుస్థితిలో ఉండవు నువ్వు. ఈ అవ్వా తాతలో ఉసురు నీకు తగులుకుంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి దాదాపు 7 లక్షల పింఛన్లు అనేక రకాలుగా పీకేశావు. రేపు కూడా గత 3 నెలల నుంచి 2,30,000 పింఛన్లు తొలగించావు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, మీలో సామాజిక పింఛన్లను ప్రవేశపెట్టిన ఘనత నటరత్న నందమూరి తారక రామారావు గారిది. ఆయన 80 రూపాయలతో సామాజిక పింఛన్లు వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు మొదలుపెట్టి దానిని చంద్రబాబు నాయుడు 120 చేస్తే, రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు చేసి మళ్లీ 2000 రూపాయల దాకా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం అధికారం లేకొస్తే ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి, మైనారిటీలకు, దళితులకు, మహిళలకు, ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అందరికీ 45 ఏళ్లకి పింఛను 3000 రూపాయలు ఇస్తానన్నాడు. ప్రజలంతా నమ్మి ఓట్లేశారు. తీరా చూస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు ఇవ్వకపోగా మళ్ళీ ఏం చెప్పాడంటే, ఇవ్వాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో 3 వికలాంగులున్నా, 2 ఎలిజిబిలిటీ ఉన్నా ప్రతి కుటుంబంలోనూ ఇచ్చినారు. కానీ ఈ ప్రభుత్వము ఇంటికి ఒకటే ఫంక్షన్ అని చెప్పి ఇదో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఎండిఓ ఆఫీసులోనూ మెంబర్ అవడం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మేము తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నా చేస్తాము.